నమస్తే అండి, నేను రజాక్. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ వెళ్ళి కార్యకర్త కుటుంబానికి ఏం ఆదరించినారు, ఆ కుటుంబాన్ని ఏం ఆదుకున్నారు, ఏమైనా ఎక్స్క్యూజ్ ప్రకటించినారా? ఒక కార్యకర్త మరణిస్తే ఇతర పార్టీలు ఏం చేస్తున్నాయి, వైసీపీ పార్టీ ఏం చేస్తుంది, మీ వెనుక పార్టీ కార్యకర్తలు ఎలా నడవగలుగుతారు ఇలాంటి ఇంటెన్షన్తో ఉంటే అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ అయితే ఉత్పన్నమవుతోంది. అక్కడికి వెళ్ళి పథకాలు పేర్లు చెప్పడం దీని కథ ఏందో నాకైతే అర్థం కాల. ఒక పక్క టీడీపీ ఇన్సూరెన్స్ ఇచ్చుకుంటుంది కార్యకర్త మరణిస్తే, జనసేన పార్టీ ఇన్సూరెన్స్ ఇచ్చుకుంటుంది, ఒక వైసీపీ పార్టీ కార్యకర్త మరణిస్తే ఆ కుటుంబానికి మీరేమి ఇచ్చారు? జస్ట్ ఒక పరమర్శా? ఒక పరమర్శతో ఆ కుటుంబం నెగ్గగలిగిద్దా, నేల ఇప్పుడు ఉండగలిగిద్దా? ఒక ఫినాన్షియల్కి సంబంధించినటువంటి వాళ్ళకి స్టెబిలిటీ ఇవ్వకపోతే ఎలా మీ వెనకాల ఏ కార్యకర్త నడుస్తాడు, ఏ వైసీపీ పార్టీ కార్యకర్త నడవడానికి అవకాశం ఉంటుంది? ఒకసారి ఆలోచన చేయండి. దీనికి సంబంధించి పూర్తిగా చూసుకుంటే కనుక ఈరోజు వెళ్ళాను ఆయన, దానికి సంబంధించి చూద్దాం. నమస్తే అండి, నేను రజాక్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి అయితే వెళ్ళినారనమాట. ఎస్, మంచిదే, కాదనట్లేదు. కార్యకర్త చనిపోతే ఒక నాయకుడిగా పలకరించడానికి వచ్చారు, బాగుంది. అయితే నాకు ఇక్కడ అర్థం కాని లాజిక్స్ ఏంటంటే, కొన్ని వచ్చినాయి అనమాట బయటికి. ఎక్కడైనా తన పార్టీ కార్యకర్త ఒకళ్ళు మరణిస్తే, అతి పాశ్వికంగా చంపబడితే ఆ ర్యాలీగా వెళ్ళడం ఏంది, ఆ అరుపులేంది, ఆ కేకలేంది, ఆ లెక్కేంది, ఏం అర్థం కానటువంటి పరిస్థితి, నెంబర్ వన్. కానీ నెంబర్ టూ వింటే విషయానికి వస్తే కనుక, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళింది దేనికోసం? వాళ్ళని పరామర్శించడం కోసం. అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? ఎవరైతే రషీద్ చనిపోయినాడో ఆ కుటుంబానికి నేను అండగా ఉంటా, మీ కుటుంబానికి నేను ఆదరగా ఉంటా, మీకు పెద్ద కొడుకుగా ఉంటా, సో నాతో వచ్చినంత ఆర్థిక సాయం నేను చేస్తాను, మీ పిల్లల భవిష్యత్తుకి నేను అందగా ఉంటాను. ఒకవేళ రషీద్ కుటుంబానికి, రషీద్కి కనుక పిల్లలు పెళ్ళై భార్య పిల్లలు ఉంటే కనుక ఆ పిల్లల్ని మేము చదివిస్తామనో, వాళ్ళని మేము తోడుగా ఉంటామనో, తోడుగా చూసుకుంటామనో చెప్పాలి. ఇది అక్కడికి వెళ్ళి చేయాల్సిన పని. కానీ అక్కడ జరుగుతున్నటువంటి వింత ఏంది? అక్కడికి వెళ్ళి మీకు ఆ పథకం వచ్చిందా, ఈ పథకం వచ్చిందా, అమ్మఒడి వచ్చిందా, నీకు 15,000 అని చంద్రబాబు మాట ఇచ్చాడు, ఏం డబ్బులు వేయలేదు, వసతి దీవెన వచ్చిందా, విద్యా దీవెన వచ్చిందా, స్కూళ్ళు కాలేజీలు స్టార్ట్ అయ్యి ఒక 2 నెలలు అయ్యింది, డబ్బులు పడ్డయ్యా, రైతుల ఖాతాలో డబ్బులు పడ్డయ్యా, వాళ్ళకి డబ్బులు పడ్డయ్యా, డ్వాక్రా రుణాలకు డబ్బులు పడ్డయ్యా, నాకు అర్థం కాలా. అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలి? రషీద్ గురించి, ఆయన చంపినటువంటి విధానానికి సంబంధించి కార్యకర్తలకి ఒక భరోసా కల్పించే విధంగా ఒక మోటివేషనల్ స్పీచ్ ఇవ్వాల. మీరు ఈరోజు మిథున్ రెడ్డి స్పీచ్ విన్నానండి. ఎస్, పొలిటికల్గా ఎలా పక్కన పెట్టండి, ఒక నాయకుడు వచ్చినప్పుడు కార్యకర్తకి ఎలా భరోసా ఇవ్వాలనేది నేను చూస్తా. నాయకుడు మంచోడు చెడ్డోడు, ఏ నాయకుడైనా వాళ్ళ కార్యకర్తలకు మంచోడిగానే ఉంటాడు, ప్రత్యర్థి పార్టీలకి చెడ్డోడుగా ఉంటాడు. మిథున్ రెడ్డి గారి గురించి, ఆయన రాజకీయం గురించి నేను కొంచెంసేపు పక్కన పెడతాను, నాకు అనవసరం అది ఇప్పుడు ప్రస్తుతానికైతే. కానీ ఆయన ఈరోజు మాట్లాడిన స్టేట్మెంట్ అది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలా? ఏం చెప్పినాడు? వైసీపీ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళలో ఇల్లు కోల్పోయిన వాళ్ళు, స్థలాలు కోల్పోతున్న వాళ్ళు, బైకులు కోల్పోయిన వాళ్ళు, వాహనాలు కోల్పోతున్న వాళ్ళు, అందరికీ కూడా నేను మిమ్మల్ని ఆదుకుంటా. ఒకవేళ ప్రత్యర్థి పార్టీ వాళ్ళు మీ ఇంటి మీదకి వచ్చి మీ ఇంటిని కూల్చితే మీ ఇంటిని నిర్మించే బాధ్యత నాది, మీ బైకును తగలబెడితే కొత్త బైక్ కొనిచ్చే బాధ్యత నాది, మీ వాహనాలకు ఇబ్బంది క్రియేట్ చేస్తే, మీకు ఏదైనా ఇబ్బంది క్రియేట్ చేస్తే అడ్డుగా నిలబడే బాధ్యత నాది, కానీ మీరు ధైర్యంగా ఉండాలి. ఇది కార్యకర్తలకి నూరు పోసేటటువంటి తత్వం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అదే విధంగా ఉండేవాళ్ళు. ఒక తోట చంద్రయ్యని అతి పాశ్వికంగా కిరాతకంగా పల్నాడులో చంపబడితే, మాచర్లో చంపబడితే గొంతు కోస్తే చంద్రబాబు నాయుడు రోడ్డెక్కి పాడి మోయడానికి వెళ్ళినాడు. నాకున్న సమాచారం ఏంటంటే, తోట చంద్రయ్య కుటుంబాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆదుకున్నారు. వాళ్ళ ఇంట్లో పిల్లల్ని చదివించడం దగ్గర నుంచి మొదలు పెడితే అన్నింటినీ కూడా వాళ్ళు చూసుకుంటున్నారు. ఇలా ఒక్కళ్ళు కాదండి, టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తల్ని హింసించి చంపిన నేపథ్యంలో వాళ్ళందరి కుటుంబాలని ఏదో ఒక రూపేణ టీడీపీ పార్టీ నాయకులు ఆదుకుంటున్నారు. ఇదే కార్యకర్తకి భరోసా ఇచ్చేటటువంటి విధానం. ఇదే ప్లేస్లో జనసేన పార్టీ కార్యకర్తని చంపబడిన రోజున ఒక సందీప్ రాయలో తిరుపతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి అభిమాని, ఒక 5-6 ఏళ్ల కిందట ఒక జూనియర్ ఎన్టీఆర్ అభిమాని పాశ్వికంగా కత్తితో పొడి చంపితే ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఓదార్చి వాళ్ళకి పూర్తి స్థాయిలో అండగా ఉంది పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ గారి బ్యానర్లు కట్టి ఒక సినిమాలో లేకపోతే పొలిటికల్ గా బ్యానర్లు కట్టి బర్త్డే బ్యానర్స్ కట్టి ఆ బ్యానర్ కు ఉండేటటువంటి ఐరన్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది హై టెన్షన్ వైర్ కి తగిలితే వాళ్ళు మరణిస్తే ఆ కుటుంబాలను ఆదుకుంది పవన్ కళ్యాణ్, ఆ చిన్న బిడ్డల్ని చదివిస్తుంది పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ కార్యకర్తలు అనుకోని విధంగా మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం కేవలం 500 రూపాయలు కడితే చాలు, సభ్యత్వం తీసుకుంటే చాలు, ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం, 500,000 రూపాయలు భరోసా కల్పిస్తాం, వాళ్ళకి పార్టీలో ప్రాధాన్యత ఇస్తాం, వాళ్ళు మా కుటుంబ సభ్యులుగా చేర్చుకుంటామని చెప్పేసి భరోసా ఇస్తున్నాడు. నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేయడం కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక రకమైన హోంవర్క్ చేసుకుని వెళ్లాల్సిందే. మన పార్టీ కార్యకర్త చదివిపోతే చంపబడితే మనం ఏ విధంగా అతన్ని డీల్ చేయాలా, ఆ కుటుంబాన్ని డీల్ చేయాలా, వాళ్ళని ఏ విధంగా మనం భరోసా కల్పించాలా? ఈరోజు వైసీపీ పార్టీ కార్యకర్తలు ఈరోజు చచ్చిపోతున్నారు, చంపుతున్నారని చెప్తున్నారు కదా, వాళ్ళందరికీ పార్టీ ఏం భరోసా ఇస్తుంది? ఒక క్వశ్చన్ రైజ్ చేస్తే ఒక కార్యకర్త దగ్గర నుంచి సమాధానం లేదు. నేను చెప్తున్నానండి, సామాన్య కార్యకర్తలంతా కూడా మనోళ్లే, మనలాంటి వాళ్లే. మనం ఒక హీరోని అభిమానిస్తూ ఒకళ్ళు ప్రభాస్ని అభిమానించవచ్చు, ఒకళ్ళు మహేష్ బాబుని అభిమానించవచ్చు, ఒకళ్ళు రామ్ చరణ్ని, ఒకళ్ళు అల్లు అర్జున్, ఒకళ్ళు జూనియర్ ఎన్టీఆర్ని, ఇంకొక ఒకళ్ళు మరొక హీరోని అభిమానించవచ్చు. అందరూ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించాలనో, అందరూ బాలకృష్ణ గారిని అభిమానించాలని రూల్ లేదు కదా. రాజకీయాల్లో కూడా అంతే, రాజకీయాల్లో కూడా అంతే. ఒకళ్ళు వాళ్ళకి సిద్ధాంతాల ప్రకారంగాను రాజశేఖర రెడ్డి గారి వల్ల లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆయన విధి విధానం నచ్చి ఇష్టపడవచ్చు. కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిలో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా అదే అవుతుంది. ఆయన పూర్తిగా అందరూ అభిమానించాలని లేదు, అందరూ ద్వేషించాలని లేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా అందరూ అభిమానించాలని లేదు, ద్వేషించాలని లేదు. కానీ మిమ్మల్ని అభిమానిస్తున్నటువంటి ఒక అభిమానికి, ఆ కుటుంబానికి మీరు ఈ రోజున భరోసా ఇవ్వకపోతే రేపటి రోజున మరో అభిమానికి, ఇదే వైసీపీ పార్టీకి సంబంధించిన మరో కార్యకర్తకి ఏదైనా నష్టం జరిగితే, అనుకోని పరిస్థితుల రీతి వాళ్ళు ప్రాణాలు కోల్పోతే మీ పార్టీ తరఫున ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు అనేది ఇక్కడ నేను మాట్లాడాలనుకుంటున్నా. ఈ రోజున రషీద్ కుటుంబాన్ని పరామర్శించినందుకు ఓకే, దానికి నేను కృతజ్ఞతలు చెప్తా. ఒక నాయకుడిగా వెళ్ళి ఆ కుటుంబాన్ని, కుటుంబానికి ఒక భరోసా ఏదో ఇచ్చారని చెప్పేసి, కానీ ఏం భరోసా ఇచ్చినారు? ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇచ్చినారా? ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇచ్చినారా? ఈ రోజు టీడీపీ గవర్నమెంట్ ఈ రోజు ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇచ్చిద్దా? మీ పార్టీ కార్యకర్త అంటున్నారు, మీ పార్టీ కోసం పనిచేసిన పిల్లగాడు అంటున్నారు, పాతికేళ్ళు కుర్రాడు అంటున్నారు, మరి అలాంటప్పుడు మీ పార్టీ తరఫున ఎంత భరోసా ఇచ్చారు ఆ కుటుంబానికి? ఆ తల్లి చూస్తే పెద్ద వయసులో కనిపిస్తుంది, తండ్రి పెద్ద వయసులో కనిపిస్తుంది. ఆయన పెళ్లి చేసుకుంటే, ఆ వ్యక్తి పెళ్లి చేసుకుంటే కనుక చిన్న పిల్లలు ఉండొచ్చు, భార్య ఉండొచ్చు. ఒకవేళ చేసుకుంటే, చేసుకోకపోతే దానికి నాకు సంబంధం లేదు, కానీ చేసుకుంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు దగ్గర నుంచి మొదలు పెడితే తల్లిదండ్రుల భవిష్యత్తు వరకు మా పార్టీ తరఫున మేము ఆదుకుంటాం అని చెప్పేసి ఒక 5 లక్షలు 10 లక్షలు వాళ్ళ దగ్గర పెట్టొస్తే కడుపు శోకం మాత్రమే కాదు, వాళ్ళకి అట్లీస్ట్ ఆర్థిక భరోసా ఉండేదని చెప్పేసి ఒకటైతే అర్థమయ్యేది, ఒక ఇండికేషన్ పంపించేటోళ్ళు. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈ రోజున టీడీపీ పార్టీ కార్యకర్తని చంపబడినా వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నా టీడీపీ ఈ రోజున ముందుకొచ్చి ఆర్థిక పరంగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు జనసేన పార్టీకి సంబంధించి ఒక కార్యకర్త అనుకోని రీతిలో మరణించినా లేకపోతే ఏమైనా ఇబ్బందులు క్రియేట్ చేసినా వాళ్ళ పరంగా పోరాడటానికి డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఏం రిలేషన్ ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు 30 కోట్లు ఖర్చు పెట్టి 3,000 కుటుంబాలను ఆదుకున్నాడు? ఏం ఉపయోగం ఉందని చెప్పేసి ప్రతి కార్యకర్త 500 రూపాయలతో సభ్యత్వం తీసుకుంటే దానికి ఇంకొక 1500 కలిపి మొత్తం 2000గా చేసి ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటున్నాడు? కార్యకర్తకి భరోసా ఇవ్వడంలో మళ్ళీ మీరు డ్యామేజ్ చేసుకుంటున్నారు. వైసీపీ పార్టీ మీద నాకైతే ఎలాంటి కక్ష లేదు, నాకు ఎలాంటి కక్ష లేదు, ప్రస్తుతానికి ఎలాంటి కక్షలు లేవు. కానీ మీరు వెళ్తున్నటువంటి దారి కరెక్ట్గా లేదు. ఈ రోజున మీ కార్యకర్తకి మీరు సరైన భరోసా ఇవ్వకపోతే, ఆ కుటుంబానికి భరోసా ఇవ్వకపోతే మీ వెనక ఒక కార్యకర్త ఎందుకు నిలబడతాడు అనేది నా క్వశ్చన్. అందుకే నేను ఇక్కడ జనసేన టీడీపీ పార్టీని చెప్తున్నా. వాళ్ళిద్దరూ, రెండు పార్టీలు కూడా ఈరోజున కార్యకర్తలు ఆదుకుంటానికి ఉన్నాయి. చివరాఖరిగా టీడీపీ పార్టీ తరఫున సభ్యత్వం తీసుకుంటే ఇన్సూరెన్స్ దాదాపు 2 లక్షల రూపాయలు వచ్చింది నాకు తెలిసినంత వరకు. నాకు మాట్లాడిన ఫ్రెండ్స్ చెప్పినటువంటి విధానం ప్రకారం ఆ పార్టీలో సభ్యత్వం తీసుకుంటే 2 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్, 1-2 లక్షల వరకు ఇవ్వడానికి ఇది అవకాశం ఉన్నట్టుగా చెప్పారు. కానీ మీ పార్టీ తరఫున ఒక ప్రాణం పెట్టి పోరాడిన, పనిచేసినటువంటి వ్యక్తుల పరిస్థితి ఏంటి? రాజకీయంగానే చేసుకుంటారా? అక్కడికి వెళ్ళి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? మీకు ఆ పథకం వచ్చింది, అమ్మఒడి వచ్చిందా? చంద్రబాబు నాయుడు వచ్చాడు, అమ్మఒడి రాలా? ఆ పిల్లకి, ఈ పిల్లకి, ఈ పిల్లకి, ఈ పిల్లకి, ఈ పిల్లకి ఇస్తాను అన్నాడు, ఇవ్వలా? విద్యా దీవెన బళ్ళా, వసతి దీవెన బళ్ళా, చేయూత పడలా? ఏంది, ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు?
ఇది కరెక్ట్ కాదండి, ఇది విధానం మార్చుకోవాలా? మీ పార్టీ కార్యకర్తలకు మీకు భరోసా ఇవ్వకపోతే మీ పార్టీ కార్యకర్త మీ వెనకాల ఎందుకు తిరగాలి అనే క్వశ్చన్ మీకు కార్యకర్తకు వస్తే పూర్తి స్థాయిలో బలహీనపడిపోతారు. ఇది నేను ఆలోచించినటువంటి విధానం, ఈరోజు జరిగినటువంటి విధానం చూసి ఆశ్చర్యపోయినా నేనే.